ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది? పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఎస్సీసీ ముందుకు వెళ్తుందా వెనక్కి తగ్గుతుందా, ప్రభుత్వం ముందుకు వెళ్తుందా వెనక్కి తగ్గుతుందా అనే సుప్రీం ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ లోపులోనే హైకోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది, అది ఇప్పుడు సంచలనం రేపింది. సుప్రీం తీర్పు రాకముందే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక షాక్ తగిలినట్టు అయ్యిందా? ఏంటి అంటే 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని అది ఆల్రెడీ ఎన్నికల కమిషనర్ చెప్పిన మాట. అయితే 2021 ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహించడం సాధ్యం కాదు అన్నందున దాదాపు 3,60,000 మంది ఓటు హక్కు కోల్పోతున్నారు, ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు అనేది. ఈ నేపథ్యంలోనే గుంటూరుకు చెందిన ఒక విద్యార్థిని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. ఎందుకంటే ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది అనేది 326 ఆర్టికల్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇమీడియట్గా వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేనందున ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలి అనేది ఆ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ యొక్క సారాంశం. అంటే దాని మీద ఇప్పుడు విచారణ చేపట్టి హైకోర్టు ఏం తీర్పు చెబుతుంది అనే ఒక టెన్షన్, మరోపక్క సుప్రీంకోర్టులో ఈ దీని మీద తీర్పు రాబోతున్న నేపథ్యంలో హైకోర్టు గనక ఇక్కడ హైకోర్టులో కూడా ఈ నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం ఉంటుందా, లేదంటే సుప్రీం తీర్పుని బేస్ చేసుకుని సుప్రీం తీర్పు ఆదర్శంగా సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా హైకోర్టులో తీర్పు వస్తుందా ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది. మరికొద్ది క్షణాల్లో దీనికి ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.